Praise the Lord, my dear friends, in the name of our Lord and Savior, Jesus Christ of Nazareth. వాక్య పరిచర్యలకు వెళ్దాం. అందరూ మన బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. లాస్ట్ వీక్ ఏ మెసేజ్ అయితే నేను చెప్పినానో ఆ రిఫరెన్స్ ద్వారా మరికొంత మిమ్మల్ని విశ్వాసంలోనికి ముందుకు నడిపించాలని నేను ఆశపడుతున్నాను. వెలిచూపు వలన కాక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడబోతున్న అంశం ఏమిటంటే విశ్వాసము విశ్వాసము విశ్వాసం అని రకరకాలుగా మాట్లాడుతున్నాం. కానీ విశ్వాసము అనేది ప్రీవియస్ మెసేజ్లో మనం చెప్పుకున్నట్టుగా కేవలం ఒక నమ్మకము కాదు. విశ్వాసము అనేది ఒక దైవశక్తి. ఈ దైవశక్తి కూడా ఎలాగా అంటే, విశ్వాసం అనేది ఇంకా దైవశక్తి అని చెప్పక మునిపి ఇంకొక మాట చెప్పాలి, విశ్వాసము అనేది ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి ఉన్న శక్తి ఆ దైవశక్తి. మనము విశ్వాసము ద్వారా ఆ వ్యక్తిని పిలిచినప్పుడు దేవుడు ఆ విశ్వాసంలో నుండి, మనం ఏ విశ్వాసంలో నుండి అయితే దేవుణ్ణి పిలిచినామో ఆ విశ్వాసంలో నుండి దేవుడు తన శక్తిని విడుదల చేసి మన కార్యము జరగడానికి కావలసిన ఇన్స్టంటేనియస్ సిట్యుయేషన్స్ని, ఆ అట్మాస్ఫియర్ని దేవుడు క్రియేట్ చేస్తాడు. చాలా జాగ్రత్తగా వినాలి. విశ్వాసములో నిలవడము అనేది చాలా తేలికైన విషయం అండి, చాలా తేలికైన విషయం. దీన్ని చాలా కష్టం అనుకుంటారు. ఏం ప్రజలు మీరు ఎలా చెప్తున్నారు, మేము విశ్వాసము అనేది మేము పొందుకోవాలనే ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం, ఈరోజు మీరు విశ్వాసంలో నిలబడడం చాలా తేలిక అని చెప్తున్నారు బ్రదర్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు దేని మీద అయితే అవగాహన ఉండాలో, దేని మీద అయితే మన మనస్సు కేంద్రీకృతమై ఉండాలో దాని మీద మనసు పెట్టకుండా దేవుడు నాకు చేస్తాడు, దేవుడు నాకు చేస్తాడని ఒక్క మాట పట్టుకొని మీరు దాన్ని వేలాడుతూ దేవుడి పీక మీద మనము కత్తి పెట్టినట్టు మాట్లాడుతున్నాము. దేవునికి ఇక్కడ మనం కత్తి పెట్టినట్టు మాట్లాడుతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. వెన్ యు స్టే ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంలో నువ్వు నిలిచినట్లయితే విశ్వాసము అనేది నీకు చాలా తేలిక. ఎంత తేలిక అంటే, నీ శరీర భాగాల్లో నీ చేతులు ఉన్నాయని నువ్వు పద్దాకా పరీక్షించుకుని అవసరంలా. పద్దాకా మన చేతులు ఎలా చూసి, నాకు చేతులు ఉన్నాయి, నా కాళ్ళు చూసుకొని నా కాళ్ళు ఉన్నాయి, చెవులు చూసుకుని 2 చెవులున్నాయి అని పద్దాకా నువ్వు గుర్తుపెట్టుకో. నీకు చెవులున్నాయా అంటే ఎస్ ఉన్నాయంటావు. ఏంటి నీకు చెవులున్నాయని నమ్మకం ఏంటి అంటే, ఇంక నాకు చెవులు అంటే నీ శరీర భాగాలు నీకు ఉన్నాయి అనేది ఎంత వాస్తవికంగా నీ హృదయంలో నీ మనసులో ధృవీకరించుకున్నావో అదే విధంగా వాక్యంలో నువ్వు నిలిచినట్లయితే, వాక్యము నీ హృదయంలో నిలిచినట్లయితే ఆ వాక్యంలో నుండి వచ్చే విశ్వాసము న్యాచురల్గా నీతో పాటు వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్తున్నారు ఏమనంటే, మీరు చేసిన క్రియల మూలంగా మీరు రక్షింపబడలేదు, కానీ మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడినారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ విశ్వాసం అనేది దేవుడు మనకు న్యాచురల్గా ఇచ్చింది. అయితే ఈ విశ్వాసం అనేది మనకి దేవుడు న్యాచురల్గా ఇచ్చినప్పుడు ఈ విశ్వాసం అనేది పనిచేయాలి. విశ్వాసము పనిచేయకుండా మృతముగా ఉండకూడదు. విశ్వాసము పనిచేయాలి అంటే ఆ విశ్వాసము మాట్లాడే ఆ గొప్ప మాటలు వినాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అంటే క్రీస్తుని గురించిన మాట మూలంగా మనము దేంట్లో నిలిచి ఉంటాము, విశ్వాసంలో నిలిచి ఉంటాము. అప్పుడు ఈ వాక్యం చెప్తుంది ఎప్పుడు ఏమని, వెలుచూపు వలన కాదు విశ్వాసము ద్వారా. అంటే ఒక పర్ఫెక్ట్గా మనం మాట్లాడాలంటే మనము చూస్తున్న దాని ద్వారా కాదు, కానీ మన దైవ గ్రంథం ఏదైతే బోధిస్తుందో, ఆ వాక్యము ఏదైతే చెప్తుందో దాని ద్వారా మనము నడుచుకుంటున్నామో అని ఇండైరెక్ట్గా మనం మాట్లాడుతున్నట్టు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకే వాక్యాన్ని ఎలా పడితే అలా చదవకూడదండి. వాక్యాన్ని చదివే పద్ధతిలో 3 పద్ధతులు ఉంటాయి, 3 స్టెప్స్ ఉంటాయండి. వాక్యాన్ని చదివే క్రమంలో 3 స్టెప్స్ ఉంటాయి. మొట్టమొదటిది, వాక్యాన్ని ఎప్పుడు స్లోగా చదవాలండి. మన ఎన్ని హరీ బరి లైఫ్స్, స్లోగా చదవాలి వాక్యం. రెండవది, రిపీటెడ్గా చదవాలి. చదివిన దాన్ని రిపీటెడ్గా చదవాలి. మూడవ దాన్ని అటెంటివ్గా చదవాలి, దాని మీద శ్రద్ధ నిలిపి చదవాలి. అప్పుడు ఆ వాక్యము నీ మనసులో నుండి నీ హృదయంలోనికి వెళుతుంది. ఎప్పుడైతే ఈ వాక్యము నీ మనసులోంచి నీ హృదయంలోనికి వెళ్ళి స్థిరపడుతుందో, మన హృదయము దేవుని యొక్క ఆలయము కాబట్టి
మన హృదయంలో ఉన్న ఆ అంతరంగిక పురుషుడైన ఆ పరిశుద్ధాత్మునికి మనము వాక్యము అనే ఆహారాన్ని ఇచ్చినప్పుడు, నేను మునుపు మెసేజెస్ లో చెప్పాను, పరిశుద్ధాత్మని చేతిలో ఉన్న బలమైన ఆయుధము దేవుని యొక్క వాక్యమని. నువ్వు ఎంతైతే నీ హృదయాన్ని వాక్యంతో నింపుకుంటావో, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ వాక్యము ద్వారా అంతగా నీలో బలంగా కదులుతాడు. అప్పుడు చూసే పరిస్థితులను బట్టి కదిలింపబడవు. ఈరోజు ఒక ఆర్థిక పరిస్థితి వస్తే నీ పాత జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ మర్చిపోతున్నావు. అనేక ఆర్థిక సమస్యల నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు, కానీ ఈరోజు ఈ పరిస్థితిలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురాలేడా? అనేక విషయాల్లోంచి దేవుడు నిన్ను బయటికి నెట్టుకొచ్చాడు. అనేక పరిస్థితుల్లో నుంచి నీ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఇప్పుడు నువ్వు వెళుతున్న పరిస్థితుల నుంచి బయటికి తీసుకురాలేడా? ఏదైనా సమస్య రాగానే మళ్ళీ మొదలు పెడతావు. ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నాకు విశ్వాసం అని గురించి పరిస్థితిని నేను బయటికి రావడానికి అని, ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రావడానికి అని. గమనించు, అంత అవసరం లేదు. విశ్వాసం అనేది మనకి నేచురల్గా దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్. దీనిని మనం కలిగి ఉండడానికి, ఆ విశ్వాసంలో మనం నిలిచి ఉండడానికి మనము చేయవలసిన పని, ఆల్వేస్ స్టే ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆల్వేస్ లివ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో మీరు నిలిచినప్పుడు చూసే వెలిచూపు వలన కాదు, కానీ విశ్వాసం అనే గొప్ప వాక్యం ఏదైతే చెప్తుందో అది నమ్మి విశ్వసించి నీ మనసులో దానికి ఆమేన్ చెప్పడం ద్వారా, నీ హృదయంలో ఆమేన్ చెప్పడం ద్వారా నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కదిలి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యు మై డియర్ ఫ్రెండ్స్. ఆర్థిక పరంగా నేను ఆ సంఘాన్ని పోషిస్తున్నా, నీ లేకపోతే ఈరోజు ఆ సంఘం లేదనే పరిస్థితికి దేవుడు నిన్ను హెచ్చించుండొచ్చు. ప్రతి పరిస్థితుల్లో దేవుడు నేను ఉన్నతమైన స్థానంలో ఉంచుండొచ్చు, కానీ ఆ శరీర కార్యాల్లో ఒకటి నేను ప్రభు యొక్క శరీరం అని నువ్వు చెప్పుకుంటున్నావు అంటే పేరుకు మాత్రమే నువ్వు చెప్పుకుంటున్నట్లు లెక్క.